నేను వచ్చేసాను అమెరికాలో నాతో పాటు మీరులో. ఈరోజు స్పెషల్ వంటకం అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ అలాగే నాతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? మా అక్క అనమాట. అక్క పేరు చిన్నయ్య అక్క అంటాము. సో అయితే నా కోసం బెండకాయ ఫ్రై చేశారు, చాలా నచ్చింది. అలాగే మీకు కూడా చూపించాలని ఈరోజు మరొకసారి చేయమన్నాను, అయితే చేస్తున్నారు. సో దానికి కావాల్సిన పదార్థాలన్నిటి కూడా చూద్దామా ఇప్పుడు. హాయ్ చిన్నయ్య అక్క, మరైతే బెండకాయ ఫ్రైకి ఏం కావాలి మీరు చెప్తారా ఒకసారి? హాయ్ వినిల్ల, బెండకాయ ఫ్రైకి ముక్కలు, బెండకాయ ముక్కలు కొంచెం పొడవుగా కోసుకో ఉండాలి, ఉల్లిపాయలు కొంచెము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పౌడర్కి పుట్నాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇవి పౌడర్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం ముందు పౌడర్ చేసుకుందామా? వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, జీలకర్ర, ఓకే, పుట్నాలు. అంటే వీటిని ఇంకా ఫ్రై చేయక్కర్లేదు? అక్కర్లేదు, ఫ్రై చేయక్కర్లేదు. ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇవన్నీ మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి పౌడర్. అంటే అక్క, మరి ఇవి బెండకాయలు మనం ఎన్ని తీసుకున్నామో అంత, అంటే ఎన్ని తీసుకోవాలి? ఇప్పుడు మిరపకాయలు కానీ ధనియాలు కానీ అవి అంటే ఒక హాఫ్ కేజీ బెండకాయలకి ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక ఐదారు ఎండుమిరపకాయలు, ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సరిపోతుంది. ఓకే, అయితే దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేయాలి. ఓకే, వావ్, మిక్సీ చేశాక స్మెల్ మాత్రం భలే ఉందక్క. అసలు దీంట్లో మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కి కొంచెం, మరీ ఎక్కువ కాకుండా కొబ్బరి, ఎండు కొబ్బరి. ఓకే, అంటే నేను వేయను, మా పిల్లలు కొబ్బరి తినరు కాబట్టి నేను వేయను కొబ్బరి. ఓకే, సో అయితే ఇక్కడ ఈ ముక్కల్ని డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ తీసుకుని ఆ బారుగా కట్ చేసుకుందాం మన ఈ బెండకాయ ముక్కల్ని, ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి కొంచెం. ఓకే, సో అంటే కొంచెం సాఫ్ట్ గా అయితే, మరి ఎక్కువ ఫ్రై అయితే మీకు సాగుతా ఉంటుంది ముక్క, గట్టి పడిపోతుంది. కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై కాదు, ఎక్కువ ఇది కాకుండా మీడియం లో తీసుకోవాలన్నమాట ఫ్రై. ఓకే ఓకే, జిగురు లేకోకుండా ఉండేటట్టు చూసుకోండి. సో అయితే ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దామా? యా, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదక్క. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ లోకి కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఒక ఎండుమిరపకాయ తరగమాతకి. ఓకే, ఇది తాలింపు వేగిన తర్వాత, అంటే ఇంకా తెల్లగా ఉన్నాయి ఇవి పప్పులు, కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్ కి రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ కి. సో ఫ్రెండ్స్, నేనైతే టేస్ట్ చేశాను 2 డేస్ బ్యాక్ అక్క చేస్తే, చాలా టేస్ట్ నచ్చింది నాకైతే. సో అందుకోసం మళ్ళీ అడిగాను చేసి పెట్టమని. సో అయితే మీరు కూడా చూస్తారు అనేసి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నాం. రెగ్యులర్ బెండకాయ ఫ్రైకి మనం ఆనియన్స్ వాడము కదా, వాడము.
ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేగనియాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, దీంట్లో బెండకాయ ముక్కలు వేసేద్దాం. మళ్ళీ ఇక్కడ కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయతో పాటు వేసి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. బెండకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇక లాస్ట్ మనము పౌడర్ యాడ్ చేసుకోవటమే. ఇందాక మనం కొట్టి ఉంచుకున్న ధనియాలు పుట్నాలు పౌడర్ ఉంది కదా, దాన్ని ఈ కూరలోకి యాడ్ చేసుకున్నాం. సో ఇది వేసినా కూడా ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం సేపు. ఫ్రై అట్లా చేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. వంకాయ ఎక్కువ నువ్వులు అలాగే పీనట్స్ అట్లా యూస్ చేసుకుంటారు. సో బెండకాయ కూర ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ టచ్ కొంచెం కొత్తిమీర చల్లుదాం దీని మీద. సరిపోతుందాకా ఇలా ఫ్రై అయిపోయింది? సో బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా అక్క? అయిపోయిందమ్మా. సో అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. సో బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా, చాలా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈరోజు చేసిన మరికొన్ని వంటలు, చికెన్ ఫ్రై, ఫిష్ పులుసు, వంకాయ బజ్జీ చట్నీ, బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, సాంబార్, డబుల్ కమీటా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.